हेलो अंडी, नमस्ते. वेलकम बैक टू विष्णुराज किचन एंड ब्लॉग्स. ईरोजु मन चैनल्लो रेसिपी तुली एकादशि स्पेशल अयिना पेलाल पिंडी लड्डू अंडी. इदि मनम जोन्नल्तो प्रिपेर चेसुकुंटुन्नाम. मरी ई रेसिपी एला प्रिपेर चेयाली अंड दीनिकि कावाल्सिन इंग्रीडियंट्स एंटो वीडियो स्किप चेयकुंडा चिवर वरकु चूसेयंडी. पेलाल पिंडी कोसम नेनु ओक कप्पु जोन्नलु तीसुकुन्नानंडी. वीटिनि ओकसारि बागा वाश चेसि फ्यान किंद ओक 3 अवर्स पाटु आरबेट्टुकोवाली. జొన్నలు ఒక 3 అవర్స్ పాటు బాగా ఆరిన తరువాత ఒక ప్యాన్ పెట్టుకొని ఆ ప్యాన్ హీట్ అయ్యాక అందులోకి కొద్దిగా జొన్నలు యాడ్ చేసి మీడియం ఫ్లేమ్లో ఇలా ఫ్రై చేస్తూ ఉండాలి. ఇలా ఫ్రై చేస్తూ ఉండగా జొన్నలు మనకు పేలాల్లాగా అవుతాయండి. ఇప్పుడు మనం మూత పెట్టి కవర్ చేసుకోవాలి. ఇలా తయారైన జొన్న పేలాల్ని మనం ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లార్చుకుందాం. ఇప్పుడు మనం వీటిని ఒక మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తగా పౌడర్ లాగా చేసుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న పేలాల పిండిని మనం పక్కన పెట్టుకుందాం. నెక్స్ట్ నేను ఒక కప్పు జొన్నలకి అర కప్పు బెల్లం తీసుకున్నానండి. తీపి కాస్త ఎక్కువ కావాలి అనుకుంటే ఇంకొద్దిగా యాడ్ చేసుకోవచ్చు. తరువాత ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి ఒక అర గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలి. ఆ వాటర్ హీట్ అయ్యాక అందులోకి మనం బెల్లం యాడ్ చేసుకొని బెల్లం కరిగి ఇలా బబుల్స్ వచ్చే వరకు మనం ఉడికించుకుంటే చాలండి. బెల్లం పాకం పట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న జొన్న పిండిని వేసి లో ఫ్లేమ్లో ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తరువాత ఇందులోకి మనం కొన్ని ఎండు కొబ్బరి ముక్కలు అలాగే 2 స్పూన్ల నెయ్యి యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసి ఈ పిండి బాగా చల్లారే వరకు పక్కన పెట్టుకోవాలి. తరువాత వీటిని లడ్డూలాగా చుట్టుకోవాలి. ఎంతో సింపుల్గా అండ్ టేస్టీగా ఉండే ఈ రెసిపీని మీరు తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందనేది నాకు కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.